ఇప్పుడు మనం తర్వాత ప్రశ్న తీసుకుందాం. ఒక క్రికెట్ టీంలో క్రీడాకారుల వయసులు 25, 26, 27, 30, 33, 37, 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
మారాలి. బహుళకం మారేందుకు వీలుగా ఈ టీంలో చేర్చగలిగే క్రీడాకారుల కనీస సంఖ్యను కనుక్కోండి. వారి వయసులు ఎంతెంత ఉండాలి? ముందుగా ఈ క్రీడాకారుల యొక్క అంకగణిత సగటు కనుక్కుందాం. సగటు ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ రాశి తీసుకుంటే 25 + 26 + 27 + 28 + 31 + 33 బై రాశుల సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇప్పుడు మనం వీటిని కొట్టినట్లయితే 5, 6, 11, 16, 16, 7, 23, 23, 8, 31, 32, 43, 49, 58. తర్వాత 11, 22 + 5, 27 బై 11. ఇప్పుడు మనం వీటిని ఈ సంఖ్యలు కరెక్టా కాదు ఒకసారి చూద్దాం. మనం 25, 26, 27, 28, 30, 31, 32, 33, 37. 5 + 6 = 11, 11 + 5 = 16, 16 + 7 = 23, 23 + 1 = 31, 31 + 1 = 32, 32 + 1 = 42, 42 + 9 = 48, 49 + 2 = 48. 11 + 9 = 5, 5 + 2 + 2 = 9, 11 + 7 = 9, 18, 18 + 2 = 18, 21, 21 + 3 = 21, 21 + 3 = 23, 23 + 2 = 23, 23 + 3 = 30, 30 + 2 = 11, 11 + 3 = 30, 30 + 2 = 30, 30 + 1 = 30, 30 + 2 = 30, 30 + 1 = 30, 30 + 2 = 30, 30 + 1 = 30, 30 + 2 = 30, 30 + 1 = 30, 30 + 2 = 30, 30 + 1 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30, 30 + 2 = 30,
11 11 22 11 28 28 సంవత్సరాలు. తర్వాత మనం బాలకను అనుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువసార్లు పునరావృతమైన విలువను చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 25 1 2 2 సార్లు వచ్చింది, 26 1 సారి వచ్చింది, తర్వాత 27 3 సార్లు వచ్చింది, తర్వాత 28 1 సారి వచ్చింది, 31 సార్లు వచ్చింది. ఇక్కడ మనకు ఎక్కువసార్లు పునరావృతమైన విలువ 27. ఎక్కువసార్లు వచ్చిన విలువ 27 అవుతుంది. ఇప్పుడు మనం బహుళకం మారాలంటే చేర్చగలిగే కనీస క్రీడాకారుల సంఖ్యని కనుక్కోవాలి. బహుళకం మారాలంటే బహుళ 27 3 సార్లు వచ్చింది, అంతకంటే తక్కువ వచ్చిన విలువ 25 2 సార్లు వచ్చింది. ఇప్పుడు 25 బహుళకం రావాలంటే, అంటే బహుళకం 27 మారిపోయి వేరే బహుళకం రావాలంటే ఇక్కడ 3 కంటే తక్కువ సార్లు అంటే 2 సార్లు వచ్చిన విలువ 24 సార్లు పునరావృతం కావాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇద్దరు విద్యార్థులు 25 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు కాబట్టి మరొక ఇద్దరు విద్యార్థిని చేర్చుకుంటే అప్పుడు బహుళకం మారుతుంది. ఆ విద్యార్థుల వయస్సు 25 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు మనం 25 సంవత్సరాలు చెప్పున మరో ఇద్దరు విద్యార్థులు చేరవలసి ఉంటుంది. ఇప్పుడు మనం మరొక ప్రశ్న చూద్దాం. కింద ఇచ్చిన సందర్భాల్లో
అంకగణిత సగటు మరియు బహుళకం దీనిని ప్రాతినిధి విలువగా తీసుకోవాలో మొదటి సందర్భం ఒక పెళ్ళికి కావలసిన లడ్డూల సంఖ్యను నిర్ణయించేందుకు, రెండో సందర్భం ఒక తరగతికి అభిమాన క్రికెటర్ ఎవరో నిర్ణయించేందుకు. ఇప్పుడు మనం మొదటి సందర్భాన్ని పరిశీలించినట్లయితే ఒక పెళ్ళికి కావలసిన లడ్డూల సంఖ్యని నిర్ణయించేందుకు మనం ఈ రెండు అంకగణిత సగటు మరియు బహుళకం ఈ రెండు ప్రాతినిధ్య విలువలలో మనం దేన్ని ఉపయోగించాలో చూద్దాం. ఉదాహరణకి మనం ఒక పెళ్లి బృందంలో ఉదాహరణకి 500 సభ్యులు ఉన్నారనుకుంటే అప్పుడు ఒక్కొక్క సభ్యుడు సరాసరిగా 2 లడ్డూలను వినియోగించిన అంటే 2 లడ్డూలను తిన్నా కూడా అప్పుడు మనకు మొత్తంగా అవసరమైన లడ్డూల సంఖ్య 1000 అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సభ్యుడు 1 కంటే 2 కంటే తక్కువ తినొచ్చు లేదా 2 కంటే ఎక్కువ తినవచ్చు. కానీ మనం సరాసరిగా తీసుకున్నట్లయితే ఒక్కొక్క సభ్యునికి మనం 2 లడ్డూల చొప్పున తీసుకున్నట్లయితే మొత్తం 500 మంది సభ్యులకు కావాల్సిన లడ్డూల సంఖ్య 1000 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఉపయోగించిన ప్రాతినిధ్య విలువ అంకగణిత సగటు. ఇక రెండో సందర్భం ఒక తరగతికి అభిమాన క్రికెటర్ ఎవరో నిర్ణయించేందుకు. ఒక తరగతికి సంబంధించిన అభిమాన క్రికెటర్ని నిర్ణయించాలంటే ముందు మనం కొంతమంది క్రికెటర్ల పేర్లు రాసి ఆ క్రికెటర్ ఎంతమందికి అభిమానిగా ఉన్నాడో చూడాలి. అప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు అయితే ఎవరిని అభిమానిస్తున్నారో ఆ క్రికెటరే ఆ తరగతికి సంబంధించిన అభిమాన క్రికెటర్ అవుతాడు. కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ మంది అభిమానించే క్రికెటర్ని మనం కనుక్కుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన ప్రాతినిధ్య విలువ మనం బహుళకంగా తీసుకోవచ్చు. ఇంతవరకు మనం ప్రాతినిధ్య విలువలో అంకగణిత సగటు గురించి మరియు అదేవిధంగా బహుళకం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మూడవదైనటువంటి మధ్యగతం గురించి నేర్చుకుందాం. మనం ఒక ఉదాహరణ పరిశీలించినట్టయితే ఒక పరిశ్రమలోని 5 లేదా 7 కార్మికుల వేతనాలని పరిశీలించినట్టయితే మొదటి కార్మికుని వేతనం అంటే 6 కార్మికులు మరియు ఒక మేనేజరు వేతనాలని పరిశీలించినట్లయితే మొదటి కార్మికుని వేతనం ఉదాహరణకి 4000 రూపాయలు, రెండవ కార్మికుని ఇక్కడ వారి యొక్క వేతనాన్ని మనం తీసుకుంటే మొదటి కార్మికుని వేతనం 4000, రెండవ కార్మికుని వేతనం 4500, మూడవ కార్మికుని వేతనం 4200, తర్వాత నాలుగవ కార్మికుని వేతనం 4500, తర్వాత ఐదవ కార్మికుని వేతనం 5000, అదేవిధంగా ఆరవ కార్మికుని వేతనం 5400, తర్వాత ఆరవ కార్మికుని వేతనం 5600, తర్వాత ఏడవ కార్మికుడు అంటే ఇది మేనేజరు ఇతని వేతనం మనం 12000 తీసుకుంటే ఇప్పుడు మనం అంకగణిత సగటుని మనం కనుక్కున్నట్లయితే అంటే వేతనాల సగటుని కనుక్కున్నట్లయితే వేతనాల మొత్తం
బై కార్మికుల ఉద్యోగుల సంఖ్య. ఇక్కడ మనం వేతనాల మొత్తం కనుక్కున్నట్లయితే 0 0+0+0 అవుతుంది. 5+2 7+5 12+4 16 16+6 22 5 2 7 5 12 4 16 6 22 2 4 6 6 4 10 4 14 18 5 3 7 8 2 30 3 1 4 40,200 వచ్చింది. బై మొత్తం ఉద్యోగుల సంఖ్య 7. దీన్ని భాగించినట్లయితే మనకు 40,200ని 7తో భాగిస్తే 7 5 35 5 వస్తుంది 2 0 0 7 7 49 3 0 7 4 28 2 0 7 14 6.0 7 56 5 742 0.8. మనం మరొకసారి కూడదాం. 5 2 7 7 5 12 4 16 6 22 2 4 6 4 10 4 14 4 18 18 5 2 5 2 30 3 1 4 40,200 వచ్చింది. అది ఇక్కడ మనం వేతనాల సగటును పరిశీలించినట్లయితే అది 5,742.8. కానీ ఇక్కడ ఏ కార్మికుని శాలరీ కంటే వేతనం కంటే కూడా ఇది ఎక్కువగా ఉంది, అంటే ఇది అంకగణిత సగటుని మనం ఖచ్చితంగా సూచించదు. మరి ఈ అంకగణిత సగటు ఎందుకు వచ్చింది? ప్రతి కార్మికుని వేతనం కంటే ఎక్కువగా ఎందుకు వచ్చింది? సాధారణంగా అంకగణిత సగటు అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్యలో ఉండాలి. ఇందులో అత్యల్ప విలువ 4,000. మనకు మేనేజర్ వేతనాన్ని మనం మినహాయించుకున్నట్లయితే కార్మికులలో అత్యధిక వేతనం 5,600, వీటి మధ్యలో ఉండాలి. కానీ మనకు అందరి కార్మికుల కంటే కూడా ఇది ఎక్కువగా వచ్చింది, అంటే ఇక్కడ అత్యధిక విలువ 12,000 అనేది దీన్ని ప్రభావం చూపింది. కాబట్టి మనం ఈ సందర్భంలో కార్మికుల వేతనాల సగటును కనుక్కోవడానికి అంకగణిత సగటు మనకు సరిగ్గా ఉపయోగపడదు. ఇదే విలువని మనం ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసినట్లయితే ముందుగా మనం అత్యల్ప విలువ 4,000, తర్వాత 4,200, తర్వాత 4,500, తర్వాత 4,500, తర్వాత 5,400, తర్వాత 5,600, తర్వాత 12,000. 1 2 3 4 5 6 7 ఇప్పుడు మనం వీటిలో మధ్య విలువ కనుక్కుంటే, అంటే మనం ఎడమవైపు నుంచి 1 కుడివైపు నుంచి 1 మనం కొట్టివేసుకుంటూ మధ్య విలువ కనుక్కుంటే మనకు మధ్యలో ఉన్న విలువ 4,500. ఇది మధ్యగతాన్ని సూచిస్తుంది, అంటే ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం 4,500. ఇప్పుడు ఇది కార్మికుల నిజ వేతనాలకు సమానంగా ఉంది, అంటే 4,500 అనేది కార్మికుల అసలు వేతనాలకు దగ్గరగా ఉంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనకు 4,500 అనేది ఇక్కడ మధ్యగతం అనేది ఇచ్చిన దత్తాంశంలోని విలువల్ని 2 సమాన సమూహాలుగా విభజిస్తుంది, అంటే ఈ మధ్యగతానికి ఎడమవైపు 3 విలువలు, అదేవిధంగా మధ్యగతానికి కుడివైపు 3 విలువలు ఉన్నాయి. అంటే ఈ మధ్యగత విలువ అనేది ఈ దత్తాంశం విలువల్ని 2 సమాన సమూహాలుగా విభజిస్తుంది. ఒకవేళ మనకు దత్తాంశాల సంఖ్య
సరసంఖ్యగా ఉన్నట్లయితే, ఉదాహరణకి మనకు మరొక కార్మికుడు కూడా ఇందులో ఉన్నట్లయితే అతని యొక్క వేతనం మనకు 3500 గాను 4300 గాను లేదా 3800 గాను ఉన్నట్లయితే అప్పుడు మనకు మధ్య విలువలు రెండుగా ఉంటాయి. ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 సరిసంఖ్యలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఎడమ చేతి వైపు 1, 1 తర్వాత 2 మనం కట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకు 2 విలువలు ఉన్నాయి. ఈ 2 విలువల యొక్క సగటు తీసుకోవాల్సింది, అంటే 4500 ప్లస్ 4500 బై 2 తీసుకోవాలి. అప్పుడు ఆ 2 మధ్య విలువల సగటుని మధ్యగతంగా తీసుకుంటాం. అంటే దత్తాంశంలోని పరిశీలనాల సంఖ్య, అంటే విలువల సంఖ్య బేస్ సంఖ్య ఉంటే మనకు మధ్యగతం ఒకటే, మధ్యలో ఉన్న విలువని మధ్యగతంగా తీసుకుంటాం. అదే దత్తాంశంలోని విలువల సంఖ్య సరసంఖ్యగా ఉన్నట్లయితే మధ్యలోని 2 విలువల యొక్క సగటుని మనం మధ్యగతంగా తీసుకుంటాం. ఏదైనా దత్తాంశం యొక్క మధ్యగతం అనేది ఆ దత్తాంశాన్ని 2 సమాన గ్రూపులుగా, అంటే 2 సమాన సమూహాలుగా విభజిస్తుంది. ఇప్పుడు మనం బహుళకం మీద ఆధారపడినటువంటి కొన్ని సమస్యలను చూద్దాం. ముందుగా ఒక దత్తాంశ పరిశీలనలు 16, 72, 0, 55, 65, 65, 10, 41 సున్నాను పరిగణలోకి తీసుకోకుండా చైతన్య బహుళకాన్ని మధ్యగతాన్ని కనుక్కున్నాడు. చైతన్య చేసింది సరైనదేనా? ముందుగా మనం సున్నాని ఇక్కడ మొదటి సందర్భంలో సున్నాని పరిగణనలోకి తీసుకుంటే చూద్దాం. ఇప్పుడు ఆరోహణ క్రమంలో రాసినప్పుడు ముందుగా అతి చిన్న విలువ 0, తర్వాత విలువ 10, తర్వాత విలువ 16, తర్వాత విలువ 41, తర్వాత 55, మళ్ళీ 55, తర్వాత 65, తర్వాత 72. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు వీటిలో ఎక్కువసార్లు పునరావృతమైంది 55, రెండుసార్లు పునరావృతమైంది కాబట్టి బహుళకం 55 అవుతుంది. ఇప్పుడు మనం మధ్యగతం తీసుకున్నట్లయితే ఇక్కడ పరిశీలన అంశాల సంఖ్య 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. అప్పుడు చివరి మధ్య 2 విలువలు 41 మరియు 55 అవుతాయి. ఇప్పుడు వీటి సగటుని మనకు మధ్యగతం అవుతుంది. 5+1 = 6, 5+4 = 9, 96/2 అంటే మనకు 48 వస్తుంది. ఇప్పుడు మనం సున్నాని పరిగణలోకి తీసుకోకుంటే 0 పరిగణలోకి తీసుకోకపోయినట్లయితే ఆరోహణ క్రమం 10, 16, 41 తర్వాత 55, 65, 65, 72. ఇప్పుడు మనం బహుళకం కనుక్కున్నట్లయితే 2 సార్లు పునరావృతమైంది 55, తర్వాత మధ్యగతం 10 నుంచి ఒక్కొక్క సంఖ్యను మనం కొట్టివేసుకున్నట్లయితే మధ్యలో మిగిలిపోయింది 55, అది బహుళకం అవుతుంది. అయితే మనకు ఈ 2 సందర్భాలలో బహుళకం మారదు కానీ మధ్యగతం మారుతుంది. ముందుగా మధ్యగతం మనకు 48 వచ్చింది, కానీ 0 పరిగణన తీసుకుంటే 55 వచ్చింది. అంటే బహుళకం మారదు కానీ మధ్యగతం మారుతుంది.
ఇప్పుడు మనం తర్వాత ప్రశ్న తీసుకుందాం. మూడు ధనపూర్ణ సంఖ్యల వేరువేరు సముదాయాలను ఎన్ని తీసుకుంటే అంకగణిత మాధ్యమం 6, మధ్యగతం 7 వచ్చి బహుళకం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మూడు ధనపూర్ణ సంఖ్యల సముదాయాన్ని తీసుకోవాలి. అప్పుడు వాటి యొక్క అంకగణిత సగటు 6 రావాలి, తర్వాత మధ్యగతం 7 ఉండాలి, బహుళకం లేకుండా ఉండాలి. అయితే మూడు ధనపూర్ణ సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఏబిసి అనుకుందాం. అప్పుడు వాటి యొక్క మధ్యగతం 7 కాబట్టి బి కోడ్ 7 అవుతుంది. తర్వాత వాటి యొక్క అంకగణిత సగటు 6, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈక్వల్ టు 6. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి విలువ మధ్యగతం 7 కాబట్టి ఇక్కడ బిలు 7 తీసుకోవచ్చు, ప్లస్ సి ఈక్వల్ టు 3 × 6. అప్పుడు ఏ ప్లస్ 7 ప్లస్ సి ఈక్వల్ టు 18 అవుతుంది. ఇప్పుడు మనం 7ని రూపాంతరం చెందిస్తే ఏ ప్లస్ సి ఈక్వల్ టు 18 − 7, ఏ ప్లస్ సి ఈక్వల్ టు 11 అవుతుంది. అంటే ఈ రెండు సంఖ్యల మొత్తం 11 కావాలి. అయితే ఇక్కడ ఈ రెండు కూడా వేరువేరు సంఖ్యలు ఉండాలి, ఎందుకంటే బహుళకం ఉండదు కాబట్టి ఏ మరియు సి 7 కాకుండా ఉండాలి, మరియు వేరువేరు సంఖ్యలు అయి ఉండాలి. ఇప్పుడు మనం 1 + 10 = 11 అవుతుంది కాబట్టి మనం ఏ విలువ 1ని సి విలువ 10గా తీసుకోవచ్చు. తర్వాత ఏ విలువ 2 తీసుకుంటే 2 + 9 కూడా 11 వస్తుంది కాబట్టి ఏ విలువ 2 బి విలువ 9 తీసుకోవచ్చు. తర్వాత మనం 3 తీసుకుంటే 3 + 8 = 11 వస్తుంది కాబట్టి ఏ విలువ 3 బి విలువ సి విలువ 8 తీసుకోవచ్చు. అదేవిధంగా 4 + 7 తీసుకుంటే 11 వస్తుంది, కానీ ఇక్కడ 7 అనేది పునరావృతం అవుతుంది. అంటే మనకు ఇంతకుముందు ఒక విలువ ఆల్రెడీ 7 ఉంది, మళ్ళీ వచ్చే విలువ 7 ఉంది కాబట్టి మనం 7 విలువను తీసుకోవద్దు. ఇప్పుడు మనం ఏబిసి విలువను తీసుకున్నట్లయితే మొదటగా ఏ విలువ 1, బి విలువ 7, మూడు సందర్భాలు కూడా బి విలువ 7గానే ఉంటుంది. తర్వాత మొదటి సందర్భంలో ఏ విలువ 1, సి విలువ 10. తర్వాత రెండవ సందర్భంలో ఏ విలువ 2, బి విలువ 7, సి విలువ 9. మూడవ సందర్భంలో ఏ విలువ 3, బి విలువ 7, సి విలువ 8. ఈ సముదాయాలు మనకు 3 సముదాయాలు ఇచ్చింది. మూడు సముదాయాలు తీసుకోవచ్చు. ఇంతవరకు మనం మూడు ప్రాతినిధ్య విలువలైనటువంటి అంకగణిత సగటు లేదా అంకగణిత మాధ్యమం, తర్వాత మధ్యగతం, ఆ తర్వాత బహుళకం మూడింటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం తర్వాత విషయం సమాచార ప్రదర్శన గురించి నేర్చుకుందాం. మనం ఇవ్వబడ్డ సమాచారాన్ని ప్రదర్శించడానికి కొన్ని పద్ధతులు ఉపయోగిస్తాం, కొన్ని పటాలను ఉపయోగిస్తాం. అందులో మొట్టమొదటిది పటచిత్రం. దీన్ని పిక్టోగ్రాఫ్ అంటారు. రెండవది కమ్మి రేఖాచిత్రం లేదా కమ్మి చిత్రం. దీన్ని బార్ గ్రాఫర్ అంటాం. మూడవది రెండు వరుసల కమ్మి చిత్రం.
డబుల్ బార్ గ్రాఫ్ అంటాం. తర్వాత నాలుగవది వృత్తరేఖా చిత్రం. మీరు దీన్ని పై గ్రాఫ్ అంటాం. ఇప్పుడు మనం ముందుగా పటచిత్రాన్ని తీసుకున్నట్లయితే ఈ పటచిత్రంలో ఇవ్వబడ్డ దత్తాంశంలోని పరిశీలన అంశాలకు సంబంధించినటువంటి పటాలను గీస్తాం. ఇక్కడ పటాలను గీయడం అనేది కష్టతరమైనది మరియు సమయం ఎక్కువ తీసుకుంటుంది, కాబట్టి మనం సాధారణంగా పటచిత్రాన్ని ఎక్కువగా ఉపయోగించాం. ఇక రెండవది అయినటువంటి కంబి రేఖా చిత్రం. ఈ కంబి రేఖా చిత్రం లేదా కంబి చిత్రం లేదా బార్ చిత్రంలో ఇందులో మనం గ్రాఫ్ పేపర్ మీద ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని తీసుకుంటాం. తీసుకొని అంటే క్షితిజ సమాంతర రేఖని ఎక్స్ అక్షంగాను, తర్వాత నిలువు రేఖని వై అక్షంగాను తీసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క పరిశీలన అంశానికి సంబంధించినటువంటి దీర్ఘచతురస్రాన్ని లేదా కమ్మీని గీస్తాం. ప్రతి కమ్మి యొక్క వెడల్పు సమానంగా ఉంటుంది, తర్వాత ఏ రెండు వరుస కమ్మీల మధ్య దూరం కూడా సమానంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు, ఉదాహరణకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, తెలుగు వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మార్కులు తీసుకోవచ్చు. మనం ఎక్స్ అక్షం మీద వివిధ సబ్జెక్టులను తీసుకుంటాం, అదేవిధంగా వై అక్షం మీద మార్కులను విద్యార్థికి ఆయా సబ్జెక్టులో వచ్చిన మార్కులను తీసుకుంటాం. ఇక్కడ మనం ఎక్స్ అక్షం మీద మనం స్కేల్ని నిర్ణయించుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థికి 100 మార్కులకు 75 మార్కులు వస్తే మనం 75 సెంటీమీటర్ల పొడవుని మనం గ్రాఫ్ పేపర్ మీద గీయలేము, కాబట్టి మనం స్కేల్ని నిర్ణయిస్తాం. ఉదాహరణకి 5 మార్కులు = 1 సెంటీమీటర్గా తీసుకున్నట్లయితే అప్పుడు మనకు వై అక్షం మీద 0, 5, 10, 15, 20, 25 ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ప్రతి కమ్మి యొక్క వెడల్పు సమానంగా ఉంటుంది, తర్వాత ఏ రెండు వరుస కమ్మీల మధ్య దూరమైనా కూడా సమానంగా ఉంటుంది. ఇక్కడ కమ్మి యొక్క పొడవు అనేది ఆ పరిశీలనాంశం యొక్క విలువ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత మనకు వచ్చింది 2 వరుసల కమ్మి చిత్రం. 2 వరుసల కమ్మి చిత్రం అంటే ఇప్పుడు అదే విద్యార్థికి మార్కులను తీసుకున్నట్లయితే మనకు 2 యూనిట్ టెస్టులలో వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు తీసుకున్నట్లయితే ఇక్కడ రెండింటి మనం పోల్చదలుచుకున్నప్పుడు మనం 2 కమ్మీల్ని, ఇది మొదటి టెస్టుకు సంబంధించిన కమ్మి, ఇది 2వ టెస్టుకు సంబంధించిన కమ్మి, మనం ఏదైనా ఒకదాన్ని షేడ్ చేసినట్లయితే ఈ షేడ్ చేసిన భాగం 2వ యూనిట్ టెస్టుకు సంబంధించింది, షేడ్ చేయంది మొదటి టెస్ట్, షేడ్ చేసింది 2వ టెస్ట్కి సంబంధించింది. ఇది మనకు ఉదాహరణకి ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక సబ్జెక్టు మ్యాథ్స్లో అంటే గణితంలో ఇక్కడ మొదటి టెస్ట్ కంటే 2వ టెస్ట్లో మార్కులు పెరిగినాయని మనం గమనించవచ్చు. అదే ఇంగ్లీష్ సబ్జెక్టులో అయితే మొదటి టెస్ట్ కంటే 2వ టెస్ట్లో మార్కులు తగ్గాయని మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు దీన్ని 2 వరుసల కమ్మి రేఖాచిత్రం అని అంటారు, అంటే ఇది మనకు పోల్చడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వృత్తరేఖా చిత్రం. ఈ వృత్తరేఖా చిత్రం అంటే మనకు ఉదాహరణకి ఒక కుటుంబం యొక్క ఆదాయ వ్యయాన్ని గమనించినట్లయితే విద్యకు ఉదాహరణకి 4000 రూపాయలు, తర్వాత ఆహారానికి 6000 రూపాయలు, తర్వాత వైద్యానికి 1000 రూపాయలు, తర్వాత పొదుపుకి 2000 రూపాయలు ఇస్తున్నట్లయితే 4, 6, 10 + 1 = 13 = 13,000 రూపాయల ఆదాయంలో వివిధ ఖర్చులు ఈ విధంగా ఉన్నాయి. దీన్ని మనం ఒక వృత్తరేఖా చిత్రం ద్వారా చూపాలంటే మనకు
ఒక్కొక్క అంశానికి సంబంధించి మనం ఒక్కొక్క సెక్టార్ని గీయవలసి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనకు పొదుపు అనేది 3000గా తీసుకున్నట్లయితే అప్పుడు మొత్తం ఆదాయం 4+6 = 10+1 = 13 = 14000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మన వృత్తంలో ఒక్కొక్క పరిశీలన అంశానికి సంబంధించి ఒక్కొక్క సెక్టార్ని మనం గీయవలసి ఉంటుంది. ముందుగా ఏదైనా వృత్త కేంద్రం వ్యాసార్థంగా తీసుకొని ఇప్పుడు మనకు సెక్టార్ గీయాలంటే సెక్టార్ కోణం తెలిసి ఉండాలి. ఆ సెక్టార్ కోణాన్ని కనుక్కోవడానికి ఈ పరిశీలన అంశం బై అంటే 4000 బై మొత్తం విలువ 14000 ఇంటూ 360 డిగ్రీలు అంటే ఇక్కడ ఉన్న వృత్త కేంద్రం వద్ద ఉన్న మొత్తం 360 డిగ్రీలని మనం ఈ 4 అంశాలకి విభజించుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఈ పరిశీలన అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీలు దీన్ని మనం సూక్ష్మీకరించినట్లయితే మనకు ఈ యొక్క వృత్త ఈ యొక్క సెక్టార్ కోణం వస్తుంది. అదేవిధంగా రెండవ సెక్టార్ కోణం కనుక్కోవాలంటే 6000 / 14000 × 360 డిగ్రీలు ఈ విధంగా మనం వృత్త రేఖాచిత్రాన్ని గీయవచ్చు. ఇది విద్య అనుకున్నట్టయితే ఇది ఆహారం, తర్వాత ఇది వైద్యం, తర్వాత మిగిలింది ఇది పొదుపు. ఇప్పుడు మనం కొన్ని సమస్యలను సాధిద్దాం. మొదటిది, కింది సమాచారంతో 2 వరుసల కమ్మి చిత్రాన్ని గీయండి. 1999లో వివిధ రాష్ట్రాల జనన మరణాల రేటు సుమారుగా ఇవ్వబడింది. రాష్ట్రం మొదటి వరుసలో రాష్ట్రాలు ఇవ్వబడ్డాయి, 2వ వరుసలో జననాల రేటు, 3వ వరుసలో మరణాల రేటు ఇవ్వబడింది. ఇక్కడ జననాల రేటు కానీ మరణాల రేటు కానీ ప్రతి 1000 మందికి ఇవ్వబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ జననాల రేటు 22, కర్ణాటక 22, తమిళనాడు 19, కేరళ 18, మహారాష్ట్ర 21, ఒరిస్సా 24. అదేవిధంగా మరణాల రేటు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ 8, కర్ణాటక 8, తమిళనాడు 8, కేరళ 6, మహారాష్ట్ర 8, ఒరిస్సా 11. ఇప్పుడు మనం దీన్ని మనం 2 వరుసల కమ్మి చిత్రాన్ని గీయాలి, అంటే డబుల్ బార్ గ్రాఫ్ని గీయవలసి ఉంటుంది. దానికోసం మనం ఎక్స్ అక్షం మీద వివిధ రాష్ట్రాలు తీసుకుందాం. వై అక్షం మీద జననాల లేదా మరణాల రేటును తీసుకుందాం. ఇక్కడ రాష్ట్రాలు, ఇక్కడ జననాల మరియు మరణాల రేటు. మనం వై అక్షం మీద స్కేల్ నిర్ణయించుకుంటే వై అక్షంపై స్కేలు 30 cm = 2 జననాలు లేదా మరణాలు తీసుకుందాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జననాలు 22, మరణాలు 8 కాబట్టి మనం ఎక్స్ అక్షం మీద స్కేల్ని 0, వై అక్షం మీద విలువల్ని 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 22, జననాల రేటు 22, మరణాల రేటు 8 కాబట్టి జననాల రేటు 22 తీసుకుందాం.
మరణాల రేటు 8. ఇక్కడ మనం మరణాల రేటుని షేర్ చేద్దాం. మరణాల రేటుకి సంబంధించిన కమ్మీని షేర్ చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్, దాన్ని కూడా ఇక్కడ మనం సూచిస్తే షేర్ చేయనిది జననాలు, షేర్ చేసింది మరణాలు. ఆ తర్వాత నెక్స్ట్ కర్ణాటక 22.8. ఆ తర్వాత తమిళనాడు 19.8. తమిళనాడు తీసుకున్నట్లయితే 19 అంటే 18-20 మధ్యలో ఉంటుంది అది. తర్వాత 8. ఈ మూడవది తమిళనాడు. తర్వాత 4వది కేరళ 18.6. ఆ తర్వాత మహారాష్ట్ర 21.8. 21 అంటే 20-22 మధ్యలో వస్తుంది అది. ఇక్కడ మరణాల రేటు మనం షేర్ చేద్దాం. తర్వాతది ఒరిస్సా 24.11. ఒరిస్సా తీసుకున్నట్లయితే 24-11 వస్తున్నది. 1, 2, 3, 4, 5. తర్వాత 6వ రాష్ట్రం ఒరిస్సా. ఇరవై మరియు 11 వస్తున్నది. 11 అంటే 10-12 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ కమ్మీ రేఖాచిత్రంలో, 2 వరుసల కమ్మీ రేఖాచిత్రంలో మనకు ఈ షేడ్ చేయబడిన కమ్మీని అనేది జరణాల రేటుని, షేడ్ చేయబడ్డ కమ్మీ అనేది మరణాల రేటుని సూచిస్తుంది. ఈ 2 వరుసల కమ్మీ చిత్రం నుంచి మనం ఏ రాష్ట్రంలో జరణాల రేటు కంటే మరణాల రేటు తక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో జరణాల రేటు కంటే మరణాల రేటు ఎక్కువ ఉంది కనుక్కోవచ్చు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో జరణాల రేటుని మనం పోల్చవచ్చు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో మరణాల రేటును కూడా పోల్చవచ్చు. ఇప్పుడు మనం తర్వాత ప్రశ్న తీసుకుందాం. కింది సమాచారంతో పై చిత్రం గీయండి. పిల్లల రోజువారీ కార్యకలాపాల కాలం ఇవ్వబడింది. కార్యకలాపాలు కాలం గంటలలో ఇవ్వబడ్డాయి. ఇక్కడ నిద్రకు 8 గంటలు, పాఠశాలకు 6 గంటలు, ఆటలకు 2 గంటలు, ఇతరాలకు 8 గంటలు. దీన్ని మనం పై చిత్రం ద్వారా అంటే ఉత్తరేఖ చిత్రం ద్వారా చూపాలి. ముందుగా మనం సెక్టర్ యొక్క కోణం కనుక్కోవడానికి పట్టికని వేద్దాం. ఇక్కడ ముందు కార్యకలాపాలు
కృత కాలం ఇక్కడ సెక్టర్ కోణం ముందుగా నిద్రకు సంబంధించిన కాలం 8 గంటలు ఇక్కడ సెక్టర్ కోణం కనుక్కోవాలంటే మొత్తం 8 + 6 = 14 14 + 2 = 16 + 8 = 24 కాబట్టి సెక్టర్ కోణం కనుక్కోవాలంటే 8/24 × 360 ఇక్కడ 8 × 1 = 8, 8 × 3 = 24, 3 × 1 = 3, 120 సెక్టర్ కోణం 120 డిగ్రీలు. అదేవిధంగా పాఠశాలకు చూసుకున్నట్లయితే ఇది 6 గంటలు అంటే 6/24 × 360 డిగ్రీలు 6 × 6 = 24, 4 × 4 = 39, 30 అంటే 90 డిగ్రీలు. తర్వాత నెక్స్ట్ తర్వాతది ఆటలు. ఆటలకు సంబంధించి 2 గంటలు ఉంది కాబట్టి 2/24 × 360 డిగ్రీలు 2 × 2 = 12, 2 × 12 = 12, 12 × 3 = 0 ఇది 30 డిగ్రీలకి సమానం. తర్వాత ఇతరాలకు 8 గంటలు. మనం ఇతరాలు తీసుకున్నట్లయితే 8 గంటలు కాబట్టి 8/24 × 360 డిగ్రీలు అంటే 8/8 × 3 = 24, 3 × 12 = 36 అంటే 120 డిగ్రీలు. ఇప్పుడు మనం దీన్ని సెక్టర్ కోణం కనుక్కున్నాం. ఇప్పుడు వృత్త రేఖాచిత్రం ద్వారా చూపెట్టాలి. సో దానికోసం మనం ఒక వృత్తాన్ని నిర్మించుకోవాలి. వృత్త కేంద్రం ఏదైనా ఒక వ్యాసార్థం వృత్త కేంద్రం ఓగా తీసుకొని ఏదైనా వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మించి మనం ముందుగా ఒక వ్యాసార్థాన్ని తీసుకోవాలి. ఓఏ వృత్త వ్యాసార్థం. ఇప్పుడు ఓ కేంద్రంగా మనం కోణమాలని తీసుకొని 120 డిగ్రీల కోణంతో మరొక వ్యాసార్థాన్ని తీసుకోవాలి. ఇది 120 డిగ్రీలు. నిర్మాణ సోపానం చూసినట్లయితే ఓ కేంద్రంగా ఏదైనా వ్యాసార్థంతో వృత్తాన్ని గీయాలి. తర్వాత యాంగిల్ ఏఓబి 120 డిగ్రీలు. ఇది దేన్ని సూచిస్తుంది? ఇది నిద్రను సూచిస్తుంది. తర్వాత మూడవది యాంగిల్ బిఓసి 90 డిగ్రీలు తీసుకోవాలి. అది ఇది పాఠశాలను సూచిస్తుంది. తర్వాత మూడవది 30 డిగ్రీల కోసం యాంగిల్ సిఓడి 120 డిగ్రీలు ఉంటుంది. యాంగిల్ డిఓఏ 120 డిగ్రీలు ఉంటుంది.
ఇక్కడ మనకు ఈ అన్ని సెక్టార్లని వేరుపరచడానికి మనం ఒక్కొక్క సెక్టార్ని ఒక్కొక్క కలర్తో నింపవచ్చు, లేదా ఒక్కొక్క సెక్టార్ని ఒక్కో రకంగా షేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి సెక్టార్ని షేడ్ చేయకుండా ఉంచి రెండవ సెక్టార్ని ఈ విధంగా షేడ్ చేసుకోవచ్చు. తర్వాత మూడవ సెక్టార్ని చుక్కలతో నింపవచ్చు. తర్వాత నాలుగవ సెక్టార్ని గీతలతో నింపవచ్చు. ఇది వృత్తరేఖ చిత్రం. ఈ వృత్తరేఖ చిత్రంలో ఒక వృత్తం విభిన్న సెక్టార్లుగా విభజించబడుతుంది. ఇచ్చిన దత్తాంశంలోని పరిశీలనను బట్టి ఎన్ని పరిశీలనలు ఉంటే అన్ని సెక్టార్లుగా వృత్తం విభజించబడుతుంది.